ఎన్ని జన్మలైనా ఈ గుండెల్లో స్థానం ఉండేది నా భార్య వసుధారాకి మాత్రమే ఏంజెల్ అని చెప్పి ఏంజెల్కి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు రిషి. అసలు ఏం జరుగుతుంది రేపు ఎపిసోడ్లో చివరి వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నన్ను క్షమించండి రిషి సార్, మన మధ్యన ఉన్న బంధం ఏంటో ఏంజెల్కి తెలియాలి అంటే నేను ఈ విధంగా చేయక తప్పలేదు. మీ మనసులో నాకు ఎంత స్థానం ఉందో నాకు తెలిసిపోతుంది అని చెప్పి ఇక వసుధారా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఏంజెల్ కూడా రిషి రిషి అని చెప్పి ఇక ప్రేమగా సిగ్గుపడిపోయి మాట్లాడుతూ ఉంటే ఇక రిషి మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. పైనుంచి కింద దాకా చూస్తూ ఉంటాడు ఏంజెల్ని. ఏంటి రిషి అలా చూస్తున్నావు అని చెప్పి ఏంజెల్ అంటే, ఏంటి ఈరోజు కొంచెం చిత్రంగా కనపడుతున్నావు, డ్రెస్ మారింది ఏంటి అని చెప్పి రిషి అంటే ఇక ఏంజెల్ అయితే సిగ్గుపడిపోతూ, ఏమీ లేదు రిషి, ఎప్పుడు ఒకే రకంగా ఉంటే ఏం బాగుంటుందని ఇలా వేసుకున్నాను, బాగుందా అని చెప్పి ఏంజెల్ అంటే, బాగుంది చాలా బాగుంది అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంజెల్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. రిషి పద డిన్నర్ చేద్దాము అని చెప్పి ఏంజెల్ అంటే, సరే పద ఏంజెల్ అని చెప్పి రిషి అంటాడు. ఇటు కాదు రిషి అటు అని చెప్పి ఏంజెల్ పైకి చూపిస్తుంది. అదేంటి డిన్నర్ అక్కడ ఏర్పాటు చేయడం ఏంటి అని చెప్పి రిషి అంటాడు. పద రిషి నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి ఇక ఏంజెల్ అయితే రిషిని పైకి తీసుకొని వెళ్తుంది. ఇక క్యాండిల్ లైట్ డిన్నర్ అంతా కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. ఇక రిషి అది చూసి షాక్ అయిపోతాడు. ఏంటిది ఏంజెల్ ఇదంతా ఏంటి, అరేంజ్మెంట్స్ ఏంటి, డిన్నర్ హాయిగా ఇంట్లో కూర్చొని తినక ఈ విధంగా ఏర్పాటు చేసావెందుకు అని చెప్పి రిషి అంటే, ఎప్పుడు ఒకేలాగా ఉంటే ఏం బాగుంటుంది రిషి, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా ఏర్పాటు చేశాను రిషి, ఎలా ఉంది. అందులోనూ జగతి మేడం మహేంద్ర సారు వచ్చినప్పుడు బయట ఆరు బయట వెన్నెల్లో తినాలని అనుకున్నాం కదా, ఆ రోజు మిస్ అయింది, ఈ రోజు నీతో పాటు కలిసి తినాలని అనిపిస్తుంది, అందుకే ఇలా ఏర్పాటు చేశాను, బాగుందా అని చెప్పి ఏంజెల్ అంటూ ఉంటే, ఏంటో ఏంజెల్ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావు, ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఒక్కసారి ఇలా వచ్చి కూర్చో రిషి, తెలుస్తుంది బాగుందా లేదో అని చెప్పి ఇక ఏంజెల్ అయితే వసుధార ఏ విధంగా అయితే మాట్లాడుతుందో అదేవిధంగా మాట్లాడుతూ ఉంటే ఇక రిషికి అనుమానం వస్తూ ఉంటుంది. ఏంటి ఏంజెల్ ఈ డైలాగ్ నీదేనా ఇంకెవరిదైనానా అని చెప్పి రిషి పాండ్యన్ అడిగినట్టు అడుగుతూ ఉంటాడు. అదేంటి రిషి నేనే కదా మాట్లాడింది, నా నోట్లో నుంచే కదా వచ్చింది, మరి ఇది నా డైలాగే, వేరే వాళ్ళ డైలాగ్ నేనెందుకు కాపీ కొడతాను అని చెప్పి ఏంజెల్ అంటే ఇక రిషి అయితే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. నాకు వద్దు ఏంజెల్ నేను వెళ్తున్నాను, నాకు ఆకలిగా లేదు అని చెప్పి రిషి అంటాడు. ప్లీజ్ రిషి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, ప్లీజ్ ఇది ఒక్కసారికి అలా చందమామని చూస్తూ చల్లటి గాలికి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని నాకు ఎన్నో రోజుల నుంచి అనిపిస్తుంది, ప్లీజ్ ప్లీజ్ రిషి ఒప్పుకోవా అని చెప్పి ఏంజెల్ అంటే సరే అని చెప్పి ఇక రిషి అయితే అక్కడ కూర్చుంటాడు. ఇక ఏంజెల్ రిషికి ఎదురుగా కూర్చుంటుంది. ఎలాగైనా సరే నా మనసులోని మాట నీకు చెప్తాను రిషి, అలాగే నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో తేలిపోతుంది ఈరోజే. వసుధార చెప్పింది ఈ ప్లాన్ చాలా బాగుంది, వర్కౌట్ అయితే బాగుండు అని చెప్పి ఇక ఏంజెల్ అయితే రిషికి ఎదురుగా కూర్చొని రిషి ఈ జ్యూస్ తాగు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటిది ఏంజెల్ భోజనం చేస్తూ ఈ జ్యూస్ ఎందుకు అని చెప్పి రిషి అంటాడు. కొంచెం లైట్గా తాగు రిషి అని చెప్పి ఏంజెల్ అయితే రిషి చేతికిస్తుంది. ఇదంతా ఈ పొగరు ప్లాన్ అయి ఉంటుంది, అసలు బుద్ధుందా ఈ పొగరికి, తన గొయ్యి తనే తీసుకుంటుంది, అనవసరంగా ఏంజెల్కి ఆశలు ఎందుకు కల్పిస్తుంది, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా అని చెప్పి రిషి అనుకుంటూ ఉంటాడు. రిషి ఏం ఆలోచిస్తున్నావు, అటువైపు చూస్తున్నావేంటి ఆకాశం వైపు అని చెప్పి ఏంజెల్ అంటూ ఉంటే, నువ్వే కదా ఆరు బయట చలన గాలికి చందమామ నక్షత్రాలను చూస్తూ తినాలని అన్నది, అందుకే వాటిని చూస్తున్నాను అని చెప్పి రిషి అంటాడు. సరే సరే రిషి జ్యూస్ అయితే తాగు అని చెప్పి ఏంజెల్ అంటూ ఉంటుంది. రిషి నీ నిన్ను ఒకటి అడగాలి, చెప్తావా సమాధానం అంటే ఇక రిషి అయితే షాక్ అయిపోతాడు, కొంపతీసి ప్రేమ గురించి అడుగుతుందా అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఏంజెల్ రిషితో, రిషి నీ బెడ్ మీద మొన్న ఒక లెటర్ పెట్టానా చదివావా అని అనగానే ఇక రిషి అయితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. చెప్పు రిషి ఆ లెటర్ చదివావా, మరి దానికి రియాక్షన్ ఏంటో ఇంతవరకు నాకు చెప్పలేదేంటి అని చెప్పి ఏంజెల్ అంటే, నేను ఏ లెటర్ చూడలేదు చదవలేదు నాకేమి తెలియదు అని చెప్పి రిషి అయితే అబద్ధం చెప్తాడు. లేదు రిషి నువ్వు తప్పకుండా చూస్తావని నీ బెడ్ మీద పెట్టాను అని చెప్పి ఏంజెల్ నిక్కచ్చిగా చెప్తూ ఉంటే ఇక రిషి అయితే తప్పించుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. చెప్పు రిషి నీ మనసులోని మాట ఏంటి, అసలుకి దాన్ని చదివావా లేదా అని చెప్పి ఏంజెల్ అంటే, నాకేమి తెలియదు ఏంజెల్ నేను చూడలేదు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక ఇద్దరి మధ్యన డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది, మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఆ వీడియో అసలు మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ subscribe to our channel. Thanks for watching.